పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ నాయకులు నాగినేని జగదీశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టం కొరకై రెండు పేల పదవ సంవత్సరంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల జాప్యానికి నిరసనగా సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన వారిలో తానే మొదటివానని తెలిపారు టీఆర్ఎస్ పార్టీకి తన వంతు బాధ్యతగా పనిచేస్తున్నానని అయితే తన సోదరుడు కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో మండలంలోని పలు అభివృద్ది పనులకు నిధులు తీసుకొచ్చారని ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు ఏ రోజు కూడా టీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరు కాలేదని అసలు ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో ముత్తారం మండలంలోని పలు గ్రామాలకు సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు ఎనభై ఐదు లక్షల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు సిన్సేర్ కార్యకర్తగా ముత్తార మండలంలో కొనసాగుతున్నాను ముందు ముందు ముఖ్య భూమిక పాత్ర వహించాలనుకుంటున్నాను నా సోదరుడైన నాగనేని జగన్మోహన్ సోషల్ మీడియాలో కేసీఆర్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి ఆ కుటుంబంతో ఫోటోలు ఫోటోలు తీసుకుంటూ వాట్సాప్ మెసేజ్లు పెడుతూ తీవ్రమైన ఆరోపణలు చేసి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో నేను నిధులు మంజూరు చేసినానని చెప్పుకుంటూ ఎక్కడైనా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున తరపున మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావుతో మాట్లాడి నిధులు మంజూరు చేసినానని చెప్పుకో చెప్పక ఓన్లీ నేను నా స్వయం కృషితో తెచ్చుకున్నా అని చెప్పి ప్రారంభోత్సవం చేస్తుంటూ సరే దానికి నేను సవాళ్ళు విసురుతున్నా అసలు నువ్వు ఏ పార్టీ ఫస్ట్ ఏదో ఒకటి తేల్చు ఇండిపెండెంట్వా లేక టిఆర్ఎస్ బీజేపీవా కాంగ్రెస్వా ఏదో ఒకటి తేల్చి ప్రజలకు తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మొన్న మండలంలో ఎనభై ఐదు లక్షలు రెండో విడతగా వచ్చినాయి నేను మంజూరు చేసినాను మంత్రి దయాకర్ రావుతో వారితో మాట్లాడి మండలానికి దానిలో ఇరవై లక్షలు ఒడేడు పదిహేను లక్షలు ముత్తారం కేశినపల్లి పది లక్షలు లక్కారం పది లక్షలు మైదంబండ పది లక్షలు పార్పల్లి పది లక్షలు మొత్తం ఎనభై ఐదు లక్షలు మంజూరు చేయించినాను వాటిలో కొన్ని గ్రామాల నేను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను ఇకనైనా జగన్మోహన్ రావు నా సోదరుడైన జగన్మోహన్ రావు ఇకనైనా నేను ఛాలెంజ్ వేస్తున్నాను నువ్వు ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నువ్వు మండలంలో చెలామణి అవుతున్నావో ఏ వ్యక్తిగా ప్రారంభోత్సవ కార్యక్రమం